మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీ మోహన్ అమల దంపతులు స్వర్ణ భారతి నగర్ ఆర్టీఓ కార్యాలయం దగ్గర శిల్పారామ నుండి ఉండవల్లిలోని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసం వరకు వందలాది వాహనాల్లో వేలాది మంది కార్యకర్తలతో భారీగా ర్యాలీతో చేరుకుని టీడీపీలో చేరుతున్నారు. కావున తప్పనిసరిగా కార్యకర్తలు నాయకులు రావాల్సిందిగా కోరుతున్నామన్నారు. ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే వీళ్ళంతా తాడిశెట్టి బ్రదర్స్ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేసినటువంటి సహాయం కానీ ఆ వ్యక్తులకి మేలు కానీ తర్వాత వాళ్ళకు ఉండేటువంటి ప్లేస్ కానీ దృష్ట్యా ఇంతమంది వేలాది మంది అభిమానులు ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ఈ చుట్టుపక్కల అఖండమైన మెజారిటీతో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించే విధంగా వాళ్ళు కూడా భుజాన్ని వేసుకొని వర్క్ చేస్తారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తాడిశెట్టి మురళి గారికి మంచి వారి స్థాయికి తగ్గ హోదా త్వరలోనే ఇస్తుంది. ఒక ప్రపంచంలాగా వైఎస్ఆర్సీపీ నుంచి అందరూ కూడా వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా మా వెనకాల నడుస్తూ మాకు అండగా దండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో పార్లమెంటు అభ్యర్థి కోరనీలు చంద్రశేఖర్ గారు, అలాగే మన పత్తిపాటి అభ్యర్థి రామంజరి గారు, మా నజీర్ గారు, వీళ్ళంతా కూడా ఇంకా అక్కడ మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. అభ్యర్థులందరూ కూడా వాళ్ళ సమక్షంలో మా చంద్రబాబు గారి నేతృత్వంలో నారా లోకేశ్వర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరబోతున్నాము. సంచలనంగా మారబోతుంది. వైసీపీ గుంటూరులో ఖాళీ కాబోతుంది. ఇది ఒక నిదర్శనం, ఇది ఒక ఉదాహరణ. రాబోయే రోజుల్లో ఎవరు కూడా వైసీపీ తరపు నుండి పనిచేసే పరిస్థితి ఈ పార్లమెంట్లో కనపట్టలేదు. అఖండ మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థులు అన్నిటికన్నా ఇప్పుడు మా రానంత మెజార్టీతో మా ఎంపీ గారు ఇక్కడ గెలవబోతున్నారు. ఆ గెలుపు మా పూర్తి స్థాయిలో మేము కృషి చేస్తాము. పార్టీకి మేము కూడా మా పార్టీ కార్యక్రమాలు భుజాన వేసుకుని వస్తాము, జనంలోకి వెళ్తాము. ఇక్కడ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీకి జరుగుతున్న అన్యాయాన్ని, వైసీపీలో జరిగిన అన్యాయాన్ని మేము తీసుకెళ్తాము. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే, గుంటూరులో రాజధాని రావాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీ చేయగలిగితే ఈ కూటమితో కలిసి చూడండి సార్, రేపటి నుంచి మొత్తం మోగబోతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీతో కలిసిన ఈ కూటమికి అందరూ వచ్చి జాయిన్ అవుతారు ఒక్కొక్కరిగా.